అందరికీ నమస్తే అండి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 4వ సిద్ధం సభ ఇప్పటి వరకు 3 జరిగాయి. భీమిలి, దెందులూరు, రాప్తాడు. రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన సభ హైలైట్, రికార్డు స్థాయి. సో ఇప్పుడు అద్దంకి నియోజకవర్గంలో ఈరోజు ఈ సిద్ధం బహిరంగ సభ జరగబోతోంది. ఆ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటు కడప జిల్లా, యాక్చువల్ నేనేమనుకున్నాను, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ ఈ 4 జిల్లాల నుంచి మాత్రమే జనాల్ని తీసుకువస్తారు అనుకున్నా. నేను ఇక్కడ విషం కక్కట్లేదు, నాకు విషం కక్కాల్సిన అవసరం లేనేలేదు. సిద్ధం సభ హిట్ అయినా ఫ్లాప్ అయినా నాకు సంబంధం లేదు. కానీ వాళ్ళు జనాలు ఏ విధంగా తరలించారు అనేది చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టే చెప్తున్నా. సో వాళ్ళు కడప నుంచి కూడా, కడప జిల్లా కడప నుంచి, జమ్మలమడుగు నుంచి కూడా ఆర్టీసీ బస్సుల్లో జనాల్ని తీసుకొచ్చారు. ఈరోజు పొద్దున్న నాకు జమ్మలమడుగు నుంచి వీడియోలు ఫోటోలు వచ్చాయి. నాకు ఆశ్చర్యం వేసింది. ఆల్రెడీ అనంతపురంలో పెట్టారు కదా సిద్ధం సభ. అనంతపురంలో మీటింగ్కి అనంతపురము, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల నుంచి వెళ్ళారు కదా. సో అనంతపురంలో మీటింగ్, రాప్తాడులో మీటింగ్ జరుగుతున్నప్పుడే ఈ కడప, జమ్మలమడుగు నుంచి బస్సులు తీసుకొచ్చారు కదా. సో ఇక్కడ అద్దంకిలో మీటింగ్కి అక్కడ నుంచి బస్సులు తీసుకురారేమో అనుకున్నా. కానీ ఆదరిద్రం కూడా జరిగిపోతుంది. సో జనాల్ని చూపించాలి అనే తాపత్రయం మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటుంది. కడప అక్కడెక్కడ, ఎక్కడ కడప, ఎక్కడ మేదరమెట్ల, ఎక్కడ జమ్మలమడుగు, ఎక్కడ మేదరమెట్ల, అక్కడ నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేసి తీసుకొస్తున్నారు. నెల్లూరు నుంచి, గూడూరు నుంచి, తిరుపతి నుంచి, ఇటువైపు విజయవాడ నుంచి, ఈ అన్ని ప్రాంతాల నుంచి కూడా జనాల్ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ వేదిక జనం భారీగానే చేరుకున్నారు. దాదాపుగా ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే 5-6 లక్షలకు పైగా చేరుకున్నారు. కాసేపటికైతే వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారో లేదో చూడాలి. మొత్తానికి ఒకటి మాత్రం నిజమండి, జనాల్ని తరలించారు. ఒక్కొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేను కొంతమంది నాయకులతో మాట్లాడాను. చీరాల నియోజకవర్గానికి 25,000 టార్గెట్ ఇచ్చారు. 25,000 మంది జనాల్ని తీసుకురావాలనే టార్గెట్ ఇచ్చారు. పరుచూరు నియోజకవర్గానికి 30,000 జనం టార్గెట్ ఇచ్చారు. దర్శ నియోజకవర్గానికేమో 25,000 టార్గెట్ ఇచ్చారు. మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలకు 28,000 టార్గెట్లు ఇచ్చారు. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు ఎంతమంది జనం రావాలనే టార్గెట్లు ఇచ్చి వాళ్ళే సొంత ఖర్చు పెట్టుకుంటున్నారు. సో మినిమం ఒక్కొక్కరిని తీసుకెళ్ళడానికి ఒక 500 ఖర్చు అవుద్ది, ఎంత లేదన్నా సరే. టు బి ఫ్యాక్ట్ ఉన్నదన్నట్టు చెప్పేస్తున్నాను కదా. ఇప్పుడు రాజకీయ పార్టీల మీటింగులకి జనం స్వచ్ఛందంగా రావట్లేదండి, డబ్బులు ఇచ్చే తీసుకెళ్తున్నారు. మొన్న తాడేపల్లి గుణంలో జరిగిన సభకు కూడా ఒక్కొక్కరికి 300 రూపాయలు ఇచ్చారు. ఏలూరులో వాళ్ళకి, ఏలూరులో ఉన్న వాళ్ళకి టీడీపీ జనసేన తాడేపల్లిగూడెం మీటింగ్ కూడా ఏలూరులో వాళ్ళని తీసుకెళ్ళడానికి ఒక్కొక్కరి కింద 300 ఖర్చు పెట్టారు. అది మందు కావని, పెట్రోల్ కావని, బిర్యానీ కావని, దేనికైనా అవని. సో ఈరోజు సిద్ధం సభకి ఒక్కొక్కరి కింద 500 ఖర్చు పెడుతున్నారు. ఇది కూడా మందుకే అవని, లేదా ఫుడ్కే అవని, లేదా వాళ్ళ సొంత జేబు ఖర్చులకు అవని, ఏ విధంగా అయినా అవని అలా జనాల్ని తీసుకువెళ్తున్నారు. సో వాళ్ళకి, ప్రతిపక్షంలో వాళ్ళకి ఒక 50% జనం స్వచ్ఛందంగా వచ్చి మిగిలిన వాళ్ళు బలవంతంగా డబ్బులు ఇవ్వడం ద్వారా, మందు పోయడం ద్వారా వస్తుంటే, ఈ వైసీపీ నిర్వహిస్తున్న సభలకు 10% మందే స్వచ్ఛందంగా వస్తున్నారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా బలవంతంగా తీసుకొస్తున్నారు. సో లక్షలాదిగా జనాల్ని చూపించడానికి ఈ తాపత్రయం. సో అందుకే ఈరోజు జరుగుతున్న సిద్ధంలో అనేక విచిత్రాలు ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి, ఆల్రెడీ సిద్ధం మీటింగ్ అయిపోయిన ప్రాంతాల నుంచి కూడా జనాల్ని తీసుకురావడం, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇస్తుండడం, అదంతా వేరే వ్యవహారం. అయితే మీడియా వాళ్ళు రాకూడదు, ఎవరైతే గెట్టన మీడియా ఉన్నారో, ప్రతిపక్ష మీడియా ఉన్నారో, వాళ్ళు రాకూడదు అని పోలీసులు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, ఆ కిందేమో గ్రీన్ మ్యాట్లు వేయడం. గ్రీన్ మ్యాట్లు వేశారు అంటే ఎడిటింగ్కి అవకాశం ఉంటుంది కదా. సో గ్రీన్ మ్యాట్లు వేయడం వెన్యూ దగ్గర, ఇవన్నీ కూడా కొత్త అనుమానాలకు తావిస్తోంది. అసలు మీటింగ్కి ఎవరైనా వస్తారా రారా, ఎంతమంది వచ్చి ఉంటారో, ఇవన్నీ కూడా. ఇదంతా చూస్తుంటే కొన్ని చిత్ర విచిత్రమైన పరిస్థితులు అయితే ఈరోజు సిద్ధం మీటింగ్లో కనిపిస్తున్నాయి, జనాల్ని తరలించే విషయం. పైగా ఈరోజు మేనిఫెస్టో ఉంది. మేనిఫెస్టో ఉన్నప్పుడు అక్కడ మీడియా ఖచ్చితంగా ఉండాలి. ఏ తరం మీడియా అయినా, ఎటువైపు ఉన్న మీడియా అయినా, ఏ కులానికి చెందిన మీడియా అయినా సరే అక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఒక సీఎం స్థాయిలో, సీఎం హోదాలో, ప్రధాన అధికారంలో ఉన్న పార్టీ బహిరంగ సభ జరుగుతున్నప్పుడు, ఆ బహిరంగ సభలో మేనిఫెస్టో ప్రకటన చేస్తున్నప్పుడు మీడియాలు అన్నీ ఉండొద్దా? ఓన్లీ వాళ్ళకు అనుకూలమైన మీడియాలు అలౌ చేశారు. సాక్షి, TV9, NTV, ఇంకా కొన్ని పత్రికలు లాంటి వాటిని అలౌ చేశారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరెవరు ఉంటారో వాళ్ళని ఎవరిని అలౌ చేయట్లేదు. వాళ్ళు ఎవరు రావద్దు అని పోలీసులు కూడా నోటీసులు ఇచ్చారు.
ఎందుకంటే జనాల్ని తక్కువ చేసి చూపిస్తారని, ఖాళీ కుర్చీలు ఉన్న జనాల్ని చూపిస్తారనే భయం అనుకుంటా బహుశా. అందుకే మీరు ఎవరు రావద్దు మీటింగ్కి అని చెప్పి నోటీసులు ఇచ్చారు. దేశంలో ఇదే తొలిసారి ఇటువంటి నోటీసులు ఇవ్వడము, ప్లస్ జనాలను రావడము, జనాలకు డబ్బులు ఇవ్వడం, అదంతా కూడా వ్యవహారం అన్నమాట. సో ఓవరాల్గా సిద్ధం మీటింగ్కి సంబంధించి, సిద్ధం మీటింగ్కి ముందే ప్రివ్యూ వార్త అయితే, అంశం అయితే ఇది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని కీలకమైన అంశాలు మాట్లాడదాం. థ్యాంక్ యూ.